అందరికీ నమస్కారం అండి, స్వాగతం సుస్వాగతం మన ఛానల్ కి. ఈరోజు మన వీడియో వచ్చేసి ధనత్రయోదశి రోజు లక్ష్మీ కుబేర్ల పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలి, యమదీపం అనేది ఎలా పెట్టాలి, ఆ రోజు ఏ ఏ దానాలు చేయాలి, ఆ రోజు తప్పకుండా చదవలసిన వినవలసినటువంటి కథ ఏమిటి అనే విషయాల గురించి ఒకదాని తర్వాత ఒకటి క్లుప్తంగా తెలుసుకుందామండి. పురాణాల ప్రకారము దీపావళికి ముందు వచ్చే త్రయోదశిని ధనత్రయోదశి అంటారు. ఈ ధనత్రయోదశి రోజు యమధర్మరాజు కూడా చాలా ప్రీతికరమైన రోజు. ఈ రోజున ఆయన్ని పూజించడం వలన మనకు ఉండేటువంటి జాతకపరంగా అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అని పురాణాలు చెప్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే కనుక ధనత్రయోదశి అంటే సంపద శ్రేయస్సు అని అర్థము. ఈ రోజు ప్రత్యేకంగా బంగారం కొనడం లాంటివి చేస్తూ ఉంటారు, కానీ ఖచ్చితంగా కొనాలి అనేటువంటి నియమం కానీ శాస్త్రం కానీ ఎక్కడానూ లేదండి. అలాగే కొత్త వస్త్రాలను కూడా కొనుక్కుంటూ ఉంటారు. ఏ ఇల్లైతే శుచి శుభ్రంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకుని స్థిరంగా ఉంటుంది. కనుక ఇంటి ముందు రంగవల్లులు వేసుకుని సాయంత్రం మీద దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతారు. ఏ పూజనైనా మనం ఉదయం వేళ చేసుకుంటాం కదండి, ఈ పూజను మాత్రం సాయంత్రం వేళ శుభ సమయంలో మాత్రమే చేసుకోవాలి. 5:44 నుంచి 8 లోపల చేసుకోవచ్చు. ఈ రోజు లక్ష్మీదేవిని, కుబేరుణ్ణి, ధన్వంతుణ్ణి, వినాయకుణ్ణి వీళ్ళందరినీ పూజ అనేది చేసుకోవాలండి. వీళ్ళందరినీ ఆరాధించుకోవాలి ఈ రోజున. అయితే అసలు ఇప్పుడు పూజ విధి విధానం అనేది ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందామా. మరి ఈ రోజు లక్ష్మీదేవికి భక్తి శ్రద్ధలతోటి పూజ అనేది చేసుకోవాలి. ఆ రోజు తెల్లవారుజామున లేచి ఇంటిని అలాగే పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని తలార స్నానం చేసి ఈ పూజని సాయంత్రం వేళ చేసుకోవాలండి. ఏ ప్రదేశంలో అయితే పూజ చేద్దామనుకుంటున్నారో ఆ ప్రదేశంని కానీ లేదా పూజా మందిరాన్ని కానీ శుభ్రం చేసుకుని ఒక ఆసనం అనేది ఏర్పాటు చేసి ఎర్రని వస్త్రం వేసి లక్ష్మీదేవి, కుబేర్లు ఉన్నటువంటి ఫోటోని పెట్టుకొని వారి ఇరువురిని పూజ అనేది చేసుకోవాలి. ఈరోజు ఏదైనా ఒక కొత్త వస్తువుని కొని ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు. మన వీలును బట్టి మన శక్తి మేరకు ఇత్తడి కానీ, వెండి కానీ, బంగారం కానీ, వస్త్రం కానీ ఇలాంటివి కొనుక్కోవచ్చండి. తప్పకుండా కొనుక్కోవాలనేటువంటి నియమం కానీ శాస్త్రం కానీ ఏమీ లేదండి. మన వీలును బట్టి మన శక్తి మేరకు మాత్రమే తీసుకొచ్చుకోవచ్చు. ఈ రోజున పూజ చేసే ముందు మన ఇంట్లో మన దగ్గర ఉన్నటువంటి బంగారంని ముందుగా పచ్చి పాలతోటి శుభ్రం చేసి తర్వాత పసుపు నీళ్ళతోటి శుభ్రం చేసుకొని ఒక పొడి బట్టతోటి వాటిని తుడుచుకొని అలా శుభ్రం చేసుకొని పెట్టుకున్నటువంటి బంగారంని ఒక వెండి పళ్ళెంలో పెట్టుకోవాలి. ఒక వెండి పళ్ళెం అనేది మన దగ్గర లేకపోతే కనుక రాగి కానీ ఇత్తడిలో అయినా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్నటువంటి ఈ ప్లేట్ని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచుకొని 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యితోటి దీపాన్ని వెలిగించుకోవాలి. అలాగే అమ్మవారికి కానీ, కుబేరులకు కానీ వీరందరికీ పరిమళ భర్తమైనటువంటి పువ్వులతోటి అలంకరించుకొని తర్వాత ఏదైనా మన ఇంట్లో చేసినటువంటి ఒక తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టుకోవాలి. పాలతో చేసినటువంటి పాయసాన్నంని కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. ఈ పూజని సాయంత్రం వేళ శుభ సమయంలో 5:44 నుండి 8 లోపల చేసుకోవచ్చు. పసుపు గణపతిని కూడా మనం చేసుకొని ముందుగా పసుపు గణపతికి పూజ అనేది చేసుకోవాలి. పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని నైవేద్యం అనేది సమర్పించుకొని తాంబూలం అనేది ఇచ్చి షోడశోపచారాలతోటి వినాయకుని పూజ అనేది చేసుకున్న తర్వాత తదనంతరము అష్టోత్తరాలతోటి పూజ అనేది చేసుకోవాలి. లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ మన దగ్గర ఉంటే కనుక బంగారు పువ్వులతో కానీ లేదా వెండి పువ్వులతో కానీ లేదా రూపాయి నాణాలతోటి కానీ అష్టోత్తర శతనామావళి చదువుకోవాలండి. తర్వాత ధన్వంతరి స్తోత్రాలు కానీ, కుబేర స్తోత్రాలు కానీ కూడా మనం చదువుకొని పూజ అనేది చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మనకి లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది అని, అమ్మవారి అనుగ్రహం వలన మనకి సకల సౌభాగ్యాలు కలిగి సిరి సంపదలతో ఉంటాము అని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున లక్ష్మీ, కుబేరుల పూజ అనంతరము యమదీపం అనేది కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని ఎలా పెట్టుకోవాలి అంటే కనుక యముడు దక్షిణపు దిక్కుకు అధిపతి కనుక మనము ఇంటి గుమ్మం దగ్గర దక్షిణం వైపు ఉండే విధంగా ముందుగా శుభ్రం చేసుకొని అక్కడ క్లీన్ చేసేసుకొని పసుపు రాసుకొని తర్వాత దాని మీద బియ్య పిండితో కానీ లేదా ముగ్గు పిండితో కానీ ముగ్గు అనేది వేసుకొని ముగ్గుని కూడా పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని ఒక తమలపాకుని పెట్టుకొని దానిపైన గోధుమలు కానీ, బియ్యం కానీ లేదా కళ్ళు ఉప్పు కానీ పెట్టి వాటిపైన ఒక 2 మట్టి ప్రవదలని పెట్టి వాటిని కూడా పసుపు కుంకుమ బొట్టుతోటి అలంకరించుకొని నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు వేసి పుష్పములు పెట్టి దీపాన్ని వెలిగించాలండి.
ఇలా ఈ దీపంని వెలిగించడం వల్ల మనకి సమవత్తి అయినటువంటి యముడు శాంతి చెంది మనకి జాతక పరంగా ఉండేటువంటి అకాల మరణ మృత్యు దోషాలు ఉంటే గనక దరిచేరువు అని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. అలాగే భక్తుల యొక్క కూడా ప్రగాఢ నమ్మకము. అందుకని చెప్పి ఇలా ధనత్రయోదశి రోజునాడు సాయంత్రం వేళ పూజ చేసుకున్న తర్వాత ఇలా యమదీపం అనేది వెలిగించుకోవాలి. అయితే ఆ రోజున తప్పకుండా ఒకవేళ కనుక మనకి అందుబాటులో ఉంటే కనుక మనము ఏమీ లేని వారికి అన్నం కానీ లేదా వస్త్రాలను కానీ లేదా ఏదైనా ఒక రొక్కం రూపంలో కానీ దానం చేస్తే చాలా మంచిది. ధనత్రయోదశి రోజునాడు చేసినటువంటి దానము జపము పూజం వలన మనకి మంచి పుణ్యఫలం అనేది లభిస్తుందండి. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. అయితే తప్పకుండా ధనత్రయోదశి నాడు ఏ కథని వినాలో ఆ కథని తెలుసుకుందామండి. తప్పకుండా ధనత్రయోదశి నాడు ఈ కథని చదువుకోవడం కానీ వినడం కానీ చేయాలి. ఇప్పుడు ఆ కథ ఏమిటో చూద్దాము. పూర్వము హిమ అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆ మహారాజుకు ఒక కొడుకు ఉండేవాడు. అతని పేరు సులోచనుడు. ఆ సులోచన జాతక ప్రకారము వివాహం జరిగిన 4వ రోజు మృత్యుగండం ఉన్నది అని చెప్పి జ్యోతిష్యుడు తెలియజేస్తారు. అయితే కొంతకాలానికి వివాహ వయసు రాగానే ఆయనకి విధిగా వివాహం అనేది చేశారు. ఆ తర్వాత 4వ రోజు తన కోడలికి తన ఆ రాజు తన కొడుకు జాతకంలో ఉన్నటువంటి దోషాన్ని వివరిస్తాడు. తన కొడుకుని యమధర్మరాజు తీసుకువెళ్ళిపోతాడు అని చెప్పి బాధపడతాడు. అప్పుడు ఏమీ తెలియనటువంటి యువరాణి అనుభవజ్ఞులైనటువంటి పెద్దల సలహా మేరకు తన నగలన్నీ తీసి భక్తితోటి లక్ష్మీదేవికి అలంకరించి లక్ష్మీ పూజ చేసి ఇంటి గుమ్మం ముందు యమదీపం వెలిగిస్తుంది. అలాగే ఇంట్లో మిగిలిన బంగారంని పోగులాగా చేసి ఇంట్లో లక్ష్మీదేవి ముందు ఆ బంగారం పైన దీపాన్ని వెలిగిస్తుంది. తన భర్తకు ఉన్నటువంటి మృత్యుదోష ప్రకారము యమధర్మరాజు 4వ రోజు సర్పరూపంలో వస్తాడు. సర్పరూపంలో ఉన్నటువంటి యమధర్మరాజు గుమ్మంలోకి అడుగు పెట్టగాని ఆ యువరాణి భక్తి శ్రద్ధలతో చేసినటువంటి లక్ష్మీదేవి అలంకరణ గుమ్మం ముందు ఉన్నటువంటి యమదీపము పెట్టడం వలన లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో తనకి అలంకరించినటువంటి బంగారు నగల కాంతిని చూసి తన్మయత్వంతో మైమర్చిపోతాడు యమధర్మరాజు. ఈ లోపల సులోచనుడి మృత్యుగండ సమయం అనేది దాటిపోయింది. అప్పటి నుండి యమప్రీతార్థం గుమ్మం బయట క్రింద ముగ్గులు వేసి దీపం వెలిగించడం ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు అమ్మవారిని బంగారు నగలతోటి అందంగా అలంకరించి పరిమళ భరితమైనటువంటి పుష్పములతోటి అలంకరించి గోమాతకి అరటి పండును తినిపిస్తే అరిష్టాలు తొలగిపోయి మనకి దైవానుగ్రహం పొందే ఒక చక్కటి మార్గం సూచించబడిందండి. అందుకని ధనత్రయోదశి రోజునాడు మనము ఇలా అమ్మవారికి లక్ష్మీదేవికి పూజ అనేది చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలిగి మనకి లక్ష్మీ కటాక్షం. అయితే ధనత్రయోదశి రోజునాడు మనము చేసేటువంటి దానం కానీ పూజ కానీ జపం వలన అధికమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందండి. అయితే మనకి ధనత్రయోదశి రోజు నాడు మనము బంగారం తెచ్చుకుంటూ ఉంటాం కదా, మన శక్తి మేరకు మన వీలుని బట్టి తెచ్చుకుంటే సరిపోతుంది. మనం ఇబ్బందులు పడేలాగా ఉంటే తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఖచ్చితంగా తెచ్చుకోవాలన్నటువంటి నియమం కానీ శాస్త్రం లేదు. కనుక నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అని ఇస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో ఉపయోగపడిద్దని అనుకుంటున్నానండి. నాకు తెలిసినంత వరకు నాకున్న పరిజ్ఞానం మేరకు నాకు మా పెద్దవాళ్ళు చెప్పిన విషయాన్ని మీతో షేర్ చేశాను. ఇంకొక మంచి వీడియోతోటి ఇంకొక మంచి కంటెంట్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెల్వా మరి, నమస్కారం అండి. సర్వేజన సుఖినో భవంతు.